ఈ మార్గంలో ఉన్నవారు ప్రణవాన్ని జపించటం మహావాక్యాలను జపించటం అలాగే గీత ఉపనిషత్తులు మొదలైన వాటిని పారాయణం చేసుకోవటం కేవలం శరీరం నిలవటం కోసం ఆహారం తీసుకోవటం చేస్తూ ఉంటారు ఇవే నివృత్తి ధర్మాలు అంటారు ఎంత బాగుంది నివృత్తి ధర్మాలు ఆ నివృత్తి ధర్మాల్లో మనం బతకాల అంటే నేను నివృత్తి ధర్మంలో ఉన్నానని చెప్పేసి ఆహారం తీసుకోకుండా ఉండకూడదు నివృత్తి మార్గంలో శరీరానికి తీసుకుంటున్నావు నీకేం తీసుకోవటంలే నీకు అక్కర్లేదు నీకు ఈ నివృత్తి ధర్మంలో ఉన్నవాడు తన జీవితమంతా వేదాంత విచారంతోనే గడపాలి అది కొన్ని రూల్స్ పెట్టారు ఇక్కడ ఇక్కడ రాణి అలర్కుడికి ప్రవృత్తి ధర్మాలను వివరించే కొత్త పాఠాలను మొదలుపెట్టింది ఈ పాఠాలలో సకల లౌకిక శాస్త్రాలు వచ్చేశాయి ఇక్కడికి అతనికి తరచు దత్తాత్రేయ స్వామిని గురించి చెప్పేది భార్యతో చర్చ సాగిన దగ్గర నుంచి అటు కువలయాశ్వుడిలో ఆత్మచర్చ తీవ్రం కొనసాగింది దీనికంతా కారణము నీకు దారికి తీసుకువెళ్ళేవాడు దత్తాత్రేయుడు అని చెప్పుకొనొచ్చింది రాజుకు తెలియకుండానే అతని యొక్క మనస్సు తపస్సుకి ఆరాటపడసాగింది ఏంటో ఇట్లా అలర్కుడు ఇంకా వయసు రాకముందే మహాపండితుడయ్యాడు కువలయాశ్వుడు అసహనంగా ఎదురు చూసి చూసి అలర్కుడికి వయసు రాగానే వివాహం చేసి రాజ్యం అతని మీద పెట్టేసి తను భార్యతో కలిసి తపోవనాలకు బయలుదేరాడు పుట్టిన దగ్గర నుంచి తనకు తల్లి తల్లిగా మాత్రమే కాక గురువుగా మిత్రుడిగా సర్వము తల్లే అన్నట్లుగా పెరిగినటువంటి అలర్కుడు ఈ హఠాత్ పరిణామానికి తబ్బిబ్బై తాను నూతన చక్రవర్తి అనే మాట కూడా మర్చిపోయి తల్లి ఎదుట వలవలా ఏడ్చాడు ఏంటి ఇట్లా అయిపోతున్నారు మీరు వెళ్ళిపోతున్నారని ఎన్నడూ లేనిటువంటి మదాల సమాత కంటతడి పెట్టింది ఎందుకంటే ఇరుకులో చిక్కుకుంటాడే ప్రపంచానికి అర్థం ఆమెకి ఈ పుత్రుడికి నొక్కడనే మోక్షానికి అందించలేకపోయాని అనేటువంటి దుఃఖం మిగతా వాళ్ళందర్నీ మోక్షానికి అందించాను నాకు నా పని నేను చేశా వీడిని మాత్రం చేయలేకపోయినా తాత్కాలికంగా ఆవరించింది ఆమె ఒక ఉంగరం కొడుకిచ్చి ఇలా చెప్పింది ఒక ఉంగరాన్ని ఇస్తుంది యదా దుఃఖ మసహ్యంతే ప్రియ బంధు వియోగజం ప్రియ బంధు వియోగజం శత్రుపాదోదయం చాపి శత్రుపాదోదయం చాపి విత్తనాశాత్మ సంభవం భవతః కుర్వతో రాజ్యం గృహ ధర్మావలంబినః దుఃఖాయతన భూతో హి మమత్వా లంబనో గృహీ తదాస్మాత్ పుత్ర నిష్కృత్య మద్దత్త మంగుళీయ కాత్ వాచ్యతాం శాసనం సూక్ష్మ సూక్ష్మాక్షర నివేశితం వాచ్యతాం శాసనం సూక్ష్మం సూక్ష్మాక్షర నివేశితం సూక్ష్మాక్షర నివేశితం నాయన ప్రియ బంధువుల యోగం వల్ల కానీ శత్రుబాధ వల్ల కానీ ధననాశం వల్ల కానీ నీకెప్పుడైనా భరించరానంత దుఃఖం కలిగిందనుకో అప్పుడు నేనిచ్చిన ఈ ఉంగరంలో సూక్ష్మంగా కనిపించే సందేహము చదువు ఇప్పుడు కనపడదు నీకు అప్పుడు చదువు సూక్ష్మంగా కనిపించేటువంటి ఆ సందేశం నీ సందేహం పోయే సందేశం చదువు నీకు మేలు కలుగుతుంది నీవు సంసార మార్గంలో ఉన్నావు కనుక దుఃఖాలు తప్పవు ఎందుకంటే ఈ మార్గంలో మమకారాలన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఉంగరాన్నిచ్చి మదాలసా మాత కువలయాశ్వుడితో కలిసి తపోవనాలకు వెళ్ళిపోయింది అలర్కుడు లోకోత్తరంగా ధర్మపాలన చేశాడు ఎదురులేని చక్రవర్తిగా రాణించాడు
సహజ పరాక్రమమే కాక తల్లి బోధించినటువంటి యోగ విద్యలు అతనికి ఉన్నాయి. అనేక యజ్ఞాలు కూడా చేశాడు. చాలా వేల ఏళ్ల తర్వాత మదాలస యొక్క ద్వితీయ పుత్రుడు సుబాహు దేశ సంచారం చేస్తూ చేస్తూ తన జన్మభూమికి వచ్చాడు. సుబాహు అక్కడ తన సహోదరుడు ఒకడు రాజ్యభోగ లోలుడై ఉన్నాడని విని ఆ తల్లి కడుపున పుట్టిన వాడికి ఈ గతి ఏంటా అని బాధపడ్డాడు. ఆయన చూసి ఈయన బాధపడ్డాడు. ఆ అటువంటి తల్లి కడుపున పుట్టేవాడు ఈ రాజ్యభోగాలు చేస్తున్నాడే, చీ 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 అనుకున్నాడు. అంటే వీళ్ళందరూ తపస్సంపన్నులు. అతడు చాలా ఆలోచించాడు. తమ్ముడికి వైరాగ్యం కలగాలంటే నేనేం చేయాలా, దుఃఖం కలిగించాల్సిందే, నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, వేరే మార్గం లేదని నిర్ణయానికి వచ్చాడు. అతడు కాశీరాజ్ దగ్గరికి వెళ్ళాడు. తను బ్రతికి ఉండగా తమ్ముడు రాజ్యం చేస్తున్నాడని, తన రాజ్యం తనకు వచ్చేలా సహాయం చేయమని కోరాడు. చూడండి, నేను మహా తపస్వి అయినప్పటికీ ఈ మాట కోరాడు. ఎందుకంటే తమ్ముడి మీద ఉండే ప్రేమ కాశీరాజుకి, ఇది ఎవరికీ తెలియదు, కాశీరాజుకి ఈ కుటుంబ కలహంలోకి దిగటం ఇష్టం లేదు. అయినా శరణమన్న వాడిని కాదనలేదనేటువంటి ధర్మానికి లొంగి అలర్కుడికి అక్కడ దగ్గరకు దూతను పంపించాడు. అలర్కు దగ్గరికి, నీవు ధర్మం తప్పరాదు, నీ అన్నకు రాజ్యం ఇచ్చేయి అని కబురు పెట్టాడు. మా కుటుంబ విషయాలు నీకెందుకు, మా అన్నకు రాజ్యం కావలసి వస్తే ఆయనే అడుగుతాడు అని అలర్కుడు బదులు చెప్పాడు. ఆయన వచ్చి అడగచ్చు కదా, నువ్వెవరి మధ్యలో. కాశీరాజుకు అది సరైనదే అనిపించింది. సుబాహుతో అదే అన్నాడు. అప్పుడు సుబాహు నేను వెళ్ళి అడిగితే నన్ను చంపేస్తాడు అన్నాడు. అప్పుడు ఇచ్చిన మాట కోసం కాశీరాజు యుద్ధానికి దిగక తప్పలేదు. నన్ను చంపేస్తాడు అంటూనే ఇక నేను యుద్ధానికి దిగాల్సిందే, అంతా కావలసి కదంతా, యుద్ధానికి ఎందుకు వస్తాడు అడగనే లేదు. కాశీరాజు పెద్ద వ్యూహం పన్ని అలర్కుడి సామంతులని చాలా మటుకు తన వంకకు అందరినీ తిప్పుకున్నాడు. ఒక పెద్ద వ్యూహం పొందాడు. యుద్ధంలో వ్యూహం ఎప్పుడూ పొందుతారు కదా, సామంత రాజులంది తన తట్టు తిప్పుకున్నాడు. చిత్రంగా ప్రతివాడు కాశీరాజు మాట విన్నాడు. ఏం చిత్రమో ఏమిటో, దీని వెనకాల సుబాహు యొక్క యోగశక్తి ఉందని కాశీరాజుకు తెలియదు. కాశీరాజు సంబడబడ్డారు. అందరూ నా తట్టు వచ్చేశారు. సుబాహు యొక్క యోగశక్తి ఉందని కాశీరాజుకు తెలియదు. పాపం. జయ 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 దత్త, జయ లాభకర దత్త, జయ గురు దత్త. జయ జనావన చిత్త జయ యోగ విత్త, జయ జనావన చిత్త జయ యోగ విత్త. కొలగు లోపలి చెత్త నీ పాదమొత్త, కొలగు లోపలి చెత్త నీ పాదమొత్త. జయ 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 దత్త, జయ లాభకర దత్త, జయ గురు దత్త. జయ దివ్య గుణకార జయ తత్వ సారా, జయ దివ్య గుణకార జయ తత్వ సారా. తెరువిమ్ము కృప మీర నీ చంత తేరా, తెరువిమ్ము కృప మీర నీ చంత తేరా. జయ గత్రి సంజాత జయ మౌని నేత, జయ గత్రి సంజాత జయ మౌని నేత. ఏ మౌను నా చేత ఇది నీకు జ్యోత, ఏ మౌను నా చేత ఇది నీకు జ్యోత. జయ లాభకర దత్త, జయ గురు దత్త.
జయ కార్తవీర్యేశ జయ పాప నాశ జయ కార్తవీర్యేశ జయ పాప నాశ తుదలేని పెను పాశ మెడపుమి ఆశ తుదలేని పెను పాశ మెడపుమి ఆశ జయ 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 భార్గవ ప్రీత జయ లోక తాత జయ భార్గవ ప్రీత జయ లోక తాత క్షమగ దాత గూత క్రోధంబు ప్రోత ఆ క్షమగ దాత గూత క్రోధంబు ప్రోత జయ తత్వ సంవేద్య జయ పుణ్య హృద్యా 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 నువ్వు గదా భవ వైద్య అసలైన విద్యా జయ 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 కృపా నిష్యంద జయ సుఖ మంద రావయ్య నాగంద సచ్చిదానంద రావయ్య నాగంద సచ్చిదానంద గురు దత్త జయ గురు దత్త. ఈరోజు నివృత్తి ప్రవృత్తి మార్గాలని గురించి మనము మదాలస బోధించినటువంటి పిల్లలకి తెలుసుకున్నాం. మనం కూడా అదేవిధంగా కర్మ మార్గంలో వెళ్ళి నివృత్తి మార్గంలో వెళదాము అని చెప్తూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.